హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను ఈరోజు చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. ఎందుకో తెలుసా? ఈరోజు మనకి దేవరా ట్రైలర్ అయితే ఈరోజు లాంచ్ అయింది. ఎప్పుడు ప్రిపేర్ అని చూస్తున్నా ఎదురు చూస్తున్నా ఈ ట్రైలర్ అయితే ఈరోజు లాంచ్ చేశారు. లాంచ్ చేసిన చాలామంది వీడియోస్ వెంట వెంటనే పెట్టారు. లాంచ్ చేసి ఇప్పటికి 4-5 అవర్స్ అయింది. ఆల్మోస్ట్ ఈరోజు 10th అంటే 11 అయిపోయింది, 11:30 అయిపోయింది. కానీ అయినా కానీ చేయాలని చెప్పేసి వీడియో అయితే చేస్తున్నాను. ఆహో, మీకు ఇప్పుడు ఏంటంటే దేవరా ట్రైలర్లో మనకు చాలా హైలైట్స్ అయితే ఉన్నాయి. ఆఫ్టర్ లాంగ్ టైం జూనియర్ ఎన్టీఆర్కి RRR తర్వాత చాలా టైం పట్టింది ఈ సినిమా తీయడానికి. ఎందుకంటే రాజమౌళి జూనియర్ ఎన్టీఆర్ ఎఫెక్ట్కి బాగా దెబ్బ పడినవాడు. ఏంటంటే ఫస్ట్ మనకి సింహాద్రి సినిమా తీసిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్కి హిట్లు కొట్టడానికి చాలా సంవత్సరాలు పట్టింది. అలాగే మళ్ళీ తర్వాత యమదొంగ తీసిన తర్వాత చాలా టైం పట్టింది. మళ్ళీ ఈ సినిమా RRR తీసిన తర్వాత మళ్ళీ చాలా టైం పడుతుందని, అంటే చాలా జాగ్రత్తగా చాలా కాన్సన్ట్రేషన్గా మంచితో సినిమా రావాలి. ఆ రేంజ్ అంటే RRR రేంజ్ హిట్ కొట్టే సినిమా అయితే రావాలి. రీసెంట్గా ప్రభాస్ కూడా ఇలాగే ఆల్మోస్ట్ 2-3 ఇయర్స్ పట్టింది. 3 సినిమాలు ఫ్లాప్ అయిన తర్వాత 4వ సినిమా హిట్ అయింది. ఆ కథలో కూడా కొంచెం ప్రాబ్లం ఉంది, ప్రభాస్ అక్కడ కొంచెం మిస్టేక్ చేశారు. సాహో అయితే పర్వాలేదు, 2-3 సార్లు చూడొచ్చేలా ఉంటుంది. రాధేశ్యామ్ కూడా కొంతమందికి బాగుంటుంది. కానీ ఆదిపురుషు మాత్రం సినిమాని కల్తీ సినిమాని అంటే చెడగొట్టేశారు. ఇప్పుడైతే ఇప్పుడు మన ఇదే సీక్వెన్స్లో ఇప్పుడు మనం చూసుకుంటే జూనియర్ ఎన్టీఆర్ అయితే సినిమా ట్రైలర్లో ఎక్కడ అయితే బాగుంది, ట్రైలర్ కూడా బాగుంది సార్ అయితే ట్రైలర్ చూసేద్దాం. చూసిన తర్వాత కొన్ని మిగిలిన విషయాలు అయితే మాట్లాడుకుందాము. ఐ హోప్ ఈసారి జూనియర్ ఎన్టీఆర్ హిట్ కొడతాడు అనుకుంటున్నాను. తప్ప ట్రైలర్ చూసిన తర్వాత చెప్తాను మీకు. ఓపెన్ ద ట్రైలర్. ఏమైంది అసలు ఎవరు వాళ్ళంతా? కులం లేదు, మతం లేదు, భయం అసలే లేదు. ధైర్యం తప్ప ఏమీ తెలియని కళ్ళల్లో మొదటిసారి భయం పొరలు కమ్ముకున్నాయి. ఎవరు చేశారు ఇదంతా? సానా పెద్ద కథ సామి, రక్తంతో సంద్రమే ఇరుపెక్కిన కథ, మా దేవర కథ. మనిషికి బతికేంత ధైర్యం చాలు, చంపేంత ధైర్యం కాదు. కాదు కూడదు అని మీరు మళ్ళీ ఆ ధైర్యాన్ని కూడగలిగితే ఆ ధైర్యాన్ని చంపే భయాన్నైతా. నువ్వున్నంత వరకు ఈ కుండ మీద నీ మాటి దేవరా. దేవరును చంపాలంటే సరైన సమయమే కాదు, సరైన ఆయుధము ద్వారా కాదు. ఎప్పుడు చూడు పిల్లతనం పిరికితనం వాడుతూ ఎట్టాగే కుంభదీశ బరిలోకి దిగుతావైంది. ఏం మాట్లాడుతుంటావు? ఆడికి అళయ్య రూపం వచ్చింది కానీ రక్తం రాలేదే. పని మీద పోయినోడైతే పని అవంగానే తిరిగి వస్తాడు. పంతం పట్టిపోయి ఉన్నాడు నీ కొడుకు. దేవరా సంద్రం ఎక్కి 2 ఏళ్ళు గడిచిపోయి ఉంటాయి. కళ్ళు మూసినా తెరిచినా సముద్రంలో చూసిందే కనపడుతోంది. భయం మరిచి ఎప్పుడైనా తప్పుడు పని కోసం సంద్రం ఎక్కితే ఈ రోజు నుంచి మీకు కానరాని భయం అవుతా ఉందా? ఇది దేవరా ట్రైలర్ అయితే చాలా హిడెన్ డీటెయిల్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ దీంట్లో నేను ఫస్ట్ ట్రైలర్ చూసినప్పుడు సగం చూసేదాకా నాకు అర్థం కాలేదు, ఎందాక చూసేదాకా అర్థం కాలేదు డబుల్ యాక్షన్ అని. అంటే ఫ్లాష్ బ్యాక్ సీక్వెన్స్లో మన దేవరా ఉంటాడు, దేవరా వచ్చేసి మన హీరో క్యారెక్టరైజేషన్. కొన్ని సెంటిమెంట్స్ అయితే ఈ సినిమాలో అడ్డులు వస్తున్నాయి. జూనియర్ అంటే ఇప్పుడు దాకా చేసిన డ్యూయల్ రోల్ ఏది హిట్ కాలేదు. మేబీ ఆ సెంటిమెంట్ని బ్రేక్ చేస్తారనుకున్నాం హోప్ఫుల్లీ.
అలాగే మన జూనియర్ ఏంటి రాజమౌళితో తీసిన ప్రతి ఒక్కరికి తర్వాత 2-3 సినిమాలు కంపల్సరీ ఫ్లాప్ అవుతాయి, కాకపోతే ఈసారి జూనియర్ అంటే బ్రేక్ చేస్తాడని చెప్పుకోవాలి. ఇక్కడ ఇంకో సెంటిమెంట్ అయితే మళ్ళీ మన కొట్టాల శివ పాత సినిమా అయితే ఫ్లాప్ అయింది, మీకు అందరికీ తెలుసు అది బిగ్గెస్ట్ అయిన ఫ్లాప్ అయింది. కాకపోతే కొట్టాల శివ మంచి డైరెక్టర్, సినిమాని ఎంగేజింగ్గా ఇంట్రెస్టింగ్గా తీస్తాడు. ఈ సినిమా కూడా ట్రైలర్ అయితే మాత్రం బిచ్చెక్కించింది, వింటుంటే రోమాలు నిక్కబోసినాయి. నాకు బాగా అనిపించింది ట్రైలర్ అయితే. ఇది సముద్రంలో కొన్ని సీన్స్ అయితే పిచ్చెక్కించిన లాస్ట్ క్లైమాక్స్లో ఏంటంటే సముద్రంలోంచి షార్క్ని పెట్టి ఎగురుతారు దేవర మాత్రం, అది సూపర్గా అనిపించింది. ఈ ట్రైలర్ నెరేషన్ మాత్రం ప్రకాష్ రాజ్ నెరేషన్తో స్టార్ట్ అవుతుంది, కాకపోతే నాకు ప్రకాష్ రాజ్ మేక్ ఓవర్ అంత హ్యాపీగా అంత ఇంట్రెస్టింగ్ అయితే అనిపించలేదు. ఇప్పుడైతే ఇంకా ట్రైలర్లో అయితే ఇవన్నీ హిడెన్ డిసైడ్ మళ్ళీ మనకి సైఫ్ అలీ ఖాన్ కూడా ఇప్పుడు దాకా లైఫ్లో సైఫ్ అలీ ఖాన్ ఇలా చూడలేదు. ఈ లుక్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది సైఫ్ అలీ ఖాన్ది. ఇప్పుడైతే మనకి సైఫ్ అలీ ఖాన్కు చాలా డిఫరెంట్గా ఉన్నాడు. ఫస్ట్ హాఫ్లో నాకు అంత మేకోవర్ హెయిర్ అంత బాగోలేదు, సెకండ్ హాఫ్లో కొంచెం నాకు తెలిసి కంప్లీట్గా సైఫ్ కంప్లీట్ విలన్ అంటే దేవరాకి ఫ్రెండ్ క్యారెక్టర్ ఫ్రెండ్గా ఉండి అదే వెన్నుపోటు పోసి స్టోరీ అయి ఉంటుంది. ఇది మేబీ నాకు నాకు ఇంకొక డౌట్ ఉంది, దేవరా మన జూనియర్ అంటారు ఉంటాడా లేకపోతే క్లైమాక్స్లో చనిపోతాడు. ఈ 2 పార్ట్స్ కది ఫస్ట్ పార్ట్లో అయితే నాకు తెలిసి ఇటు వచ్చి అంటే బాహుబలిలాగా ఫస్ట్ హాఫ్లో మన ఫస్ట్ హాఫ్లో అంతా మనకి శివుడు వచ్చి సెకండ్ హాఫ్లో బాహుబలి స్టోరీ అంతా వస్తుంది, అలా ఉంటుందా లేకపోతే చూడాలి ఆ సినిమా. ఇది కూడా నాకు ఇంచుమించు ఆ టైప్లో అనిపి కొంచెం పెద్ద కనుక కొంచెం ఆ స్టోరీలో నాకు అనిపిస్తుంది, మేబీ నా ఊహ మటుకే ఇది. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. ఈ హీట్ దీనికోసం చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. ది గోయింగ్ టు సీన్ ది గోయింగ్ టు రిలీజ్ వెరీ సూన్ అనమాట. క్లైమాక్స్తో మాత్రం మంచి కిక్ ఇచ్చాడు. సాంగ్స్లో 2-3 సాంగ్స్ వచ్చినాయి కానీ చుట్టమల్లే సాంగ్ అంతా మాత్రం బీభత్సమైన బీభత్సమైన వైరల్ అయిపోయింది. అదైతే దాంట్లోనే మొత్తం జూనియర్ అంటే అది మన దేశాన్ని అంతా తిప్పి తిప్పి చుట్టి చుట్టి వచ్చేసాడు. థీమ్ కూడా చాలా బ్లాక్గా ఉంది. దీంట్లో 2 క్యారెక్టర్స్ ఉన్నాయి కదా, దేవరా క్యారెక్టర్ మాత్రం స్ట్రాంగ్ అండ్ డైనమిక్ క్యారెక్టర్, అలాగే కొడుకు క్యారెక్టర్ వచ్చేసి పిరికి క్యారెక్టర్ ఉంది. మనకి కొన్ని చోట్ల అయితే శ్రీకాంత్ కూడా ఉన్నాడు ఈ సినిమాలో. శ్రీకాంత్ అజయ్ చాలామంది ఉన్నారనమాట. ఐ హోప్ మీకు ఈ ట్రైలర్ నచ్చింది అనుకుంటా. ఎండ్ చేసే ముందర నాది ఒక రిక్వెస్ట్, నాకు ఈ ట్రైలర్ రియాక్షన్తో కంపల్సరీ ఛానల్ మానిటైజ్ అయిపోతుంది. దీనికి ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే పిచ్చి పిచ్చిగా చూస్తారనిపిస్తుంది నాకు. ఇక్కడితో ఎండ్ చేస్తాను. థ్యాంక్ యూ.